अंदर की नमस्कार वेलकम टू स्पेशल फोकस आत्म साक्षी सर्वे साक्षी बैच की शाकिचिंदा अंटे अवुननेने वादनलु विनिपिस्तुन्नायि इंतकी आत्म साक्षी सर्वे लो एमुंदी तेलियालंटे ई स्टोरी चूडाल्सिंदे प्रस्तुतं देशंलो ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ముందుగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికలు జరిగిన మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు నేషనల్ ఛానళ్ళలో పలు సంస్థలు జరగబోయే ఎలక్షన్స్ కు సంబంధించి పలు సర్వేలను వెల్లడించాయి. ఇక ఇప్పుడు తాజాగా నేషనల్ సర్వే సంస్థ ఆత్మ సాక్షి ఆంధ్రప్రదేశ్లోని ప్రజల మూడ్ను ప్రస్తుతం ఎలక్షన్స్ జరిగితే ఎవరు గెలుస్తారు అని దానిపై ఎవరు ఊహించని సర్వేని విడుదల చేసింది. ఇంతకీ ఈ సర్వేలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తుందోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. రాష్ట్రంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వాటిలో టీడీపీ, జనసేన మాత్రం ఉమ్మడి పొత్తుల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు స్పష్టం చేసింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం జనసేనతో పొత్తులో ఉన్నట్లు ప్రకటించింది. ఇక కమ్యూనిస్టు పార్టీలు బీజేపీని కలుపుకోకపోతే టీడీపీ జనసేనతో కలిసిస్తున్నామని ఆ పార్టీ వెల్లడించాయి. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీజేపీని కలుపుకోకపోతే టీడీపీ జనసేనతో మేము కలుస్తాం అని ఆ పార్టీలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆత్మసాక్షి సంస్థ 175 స్థానాలకు సంబంధించి ఓ సర్వే రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ సర్వేలో ఏముందో ఇప్పుడు చూద్దాం. జూలై సెప్టెంబర్ నెలల్లో పీపుల్స్ పల్స్ను తెలుసుకుంది ఆత్మసాక్షి. ఈ మేరకు తన సర్వేలో ఎవరూ ఊహించని సంచలన విషయాలను వెల్లడించింది. సెప్టెంబర్ 30న తన సర్వే రిపోర్ట్ను విడుదల చేసింది ఆత్మసాక్షి. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం గట్టిగా ఉందని తెలిపింది. టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే 86 సీట్లు, వైసీపీకి 68 సీట్లు, జనసేనకు 6, తీవ్ర పోటీ 15 స్థానాల్లో ఉంటుందని తేల్చింది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే 95 స్థానాల్లో గెలుస్తాయని, అదేవిధంగా అప్పుడు వైసీపీకి 60, జనసేనకు 13, తీవ్రమైన పోటీ 7 స్థానాల్లో ఉన్నట్లు సర్వే తేల్చింది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే 70 నుంచి 75 స్థానాల్లో గెలుస్తారని, వైసీపీకి 90 నుంచి 100 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది ఆత్మసాక్షి. అయితే టీడీపీ, జనసేన కమ్యూనిస్టుల పొత్తులో ఎన్నికలకు వెళ్తే ఈ కూటమికి 115 నుంచి 122 వరకు, అదేవిధంగా వైసీపీకి 56 నుంచి 58 సీట్ల వరకు, అదేవిధంగా గట్టి పోటీ 4 స్థానాల్లో ఉండబోతుంది అని ఆత్మసాక్షి తన సర్వేలో వెల్లడించింది. ఈ రిపోర్ట్ను ఆ సంస్థ విడుదల చేసింది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి టీడీపీ, జనసేన పొత్తులో 17, వైసీపీకి 7, ఒక స్థానంలో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉందని ఆత్మసాక్షి తన సర్వే రిపోర్ట్లో తేల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి గణాంకాలు ఈ యొక్క సర్వేలో పేర్కొనబడలేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ సరికాదంటూ 56%, కరెక్ట్ అంటూ 29%, రాజకీయ కక్ష అంటూ 18%, నో ఐడియా అంటూ 4% మంది ప్రజలు తమ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారని ఈ సర్వే తెలిపింది. ఇక చంద్రబాబు అరెస్టు అధికార వైసీపీపై ఎంత ప్రభావం చూపుతుందనే అంశంపైన ఆత్మసాక్షి తన సర్వే చేసింది. వీటిలో వైసీపీపై ఈ యొక్క ప్రభావం 51% ప్రభావం చూపుతుందని, 35% ప్రభావం ఉండదని, అదేవిధంగా
10% పాక్షిక ప్రభావం ఉంటుందని నో ఐడియా అంటూ ఒక 4% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. బీజేపీ జోక్యంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేయించారనే అంశంపై 52% ప్రజలు ఎస్ అనే మాటను చెప్పుకొచ్చారు. అదేవిధంగా 16% ప్రజలు నో అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. బీజేపీ లేకుండానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారనే అంశంపై 28% ప్రజలు అవుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ముఖ్యంగా అధికారంలోకి ఎవరొస్తారనే విషయంపై చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో అధికారాన్ని కైవసం చేసుకుంటారనే అభిప్రాయమే ఎక్కువగా వెల్లడించింది. అదేవిధంగా టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే అవి గెలుస్తాయని 50% మంది ప్రజలు అనుకుంటుంటే, ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుంటే అవి గెలవవు అని 43% మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ తేల్చింది. టీడీపీ జనసేన బీజేపీకి 42% ప్రజలు మద్దతు తెలపగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53% మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారు అంటూ ఈ సర్వే చెప్పుకొచ్చింది. ఇక టీడీపీ జనసేన ప్లస్ కమ్యూనిస్టుల పొత్తులు అనుకూలంగా 54% మంది, వ్యతిరేకంగా 40% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ఈ సర్వేలు ఏమవుతాయి లేదా అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.